बागुन वाड़ी आकर हम साले हिंदू रचना बताओ बीबी एडिट अब डेंजर बजा पना हेलो बीबी बंडे मिस्स है इंदिरा तू राला के बोया जीवा पाकने उन्ना डो बंडे ले आप लड़ गया नी मोहालो ये ला वाल्दा वानी चूस को ना पैर नी चिड़ पिंचा असल नी केम कावाले नेनु निन्नु चूडाली नेनु एवरु ना बैकग्राउंड एंटी एंदुकु ई एरियाने भयपड़े इंस्पेक्टर रंजित कुमार नन्नु चूडडानिकि वच्चाडो तेलुसा इंस्पेक्टर रंजित कुमार वेरे एवरो कादु ना नाना नाना अंटे నేను పుట్టినందుకు కారణమైనందువల్ల ఆయన నా నాన్న నా మొదటి శత్రు అతనే लक्ष्मी सॉरी गर्ल्स वन मिनट ये कट क्या बोलते नारे उल्लो वाला दृष्टि कुक्का दृष्टि नक्का दृष्टि स्टेशन लो उन्ना कांस्टेबल दृष्टि या वर दृष्टि में मेरे पढ़ कुंडा मेरे पढ़ो ना तो पाटो उन्टुने उन्डाले ఇక్కడే ఉండిపోయేవాళ్ళైతే కుడికాలు పెట్టమంటాను మనం వన్ అవరే కదా అందువల్ల జర్కి బక్కుండా అలా రండి లోపలికి ఏయ్ మొదలష్ట బుదానా ఇంటికి చుట్టాలు వస్తే హారతి తీవో జాతి లేని వాళ్ళు షట్ అప్ సారీ గర్ల్స్ మీరేమి టెన్షన్ అవ్వద్దు నేను ఎలా ఉన్నాను స్టైల్ గా స్మార్ట్ గా స్ట్రాంగ్గా బందాగా ఇలాంటి నాకు దేవుడిచ్చిన శాపం ఇది నా మొత్తం సంతోషాన్ని నాశనం చేసింది కానీ ఊరికే చెప్పకూడదు 20 సంవత్సరాల క్రితం కాలేజీలోనే బ్యూటీ ఇది అందగత్తంటే ఇదే మరి ఒక బిడ్డని కనిన తర్వాత దీని వాలకం ఇలా తయారైంది నేను ఎలా ఉన్నాను అంతన తలరాత ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధపెట్టనలే గాని ఏయ్ పాలు పళ్ళు రెడీ చేసి బెడ్రూమ్ కి తీసురా కమ్ ఆన్ గర్ల్స్ 1 అవర్ ఏ ఉంది మనకి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫాస్ట్ కమ్ ఆన్ दिव्या अम्म एम चपना विंटाओ कदा नीके अंत डाउट अदि कादु मी फ्रेंड्स अंता हॉस्टल उंडि चदुवुकुंटुन्नारु कदा चदुवुतुन्नारु एंदुकु अडुगुतुन्ना नुव्वु कूडा वाळ्ळतो हॉस्टल उंडि चदुवुकुंटावा బుర్ర తక్కువదానా అందమైన అమ్మాయి వస్తే నువ్వు నిలబడ్డావంటే ఎదురుగుండా ఇరిటేట్ చేయకు పో అవతలకి అమ్మా దివ్య స్కూల్ త్వరగా వదిలేశారా నువ్వెప్పుడు వచ్చావు తల్లి మీరేం మాట్లాడద్దు ఏమ్మా నీ భర్త చేసేది ఏది తెలియకూడదని నన్ను హాస్టల్కి వెళ్ళమన్నావా దివ్య నాన్న చెప్పేది వినమ్మా మాట్లాడకండి అమ్మా రామ్మా
ఈ నరకంలో ఉండొద్దు. తర్వాత మాట్లాడతాను. అమ్మ రామ వెళ్దాం, వెళ్ళిపోదావరా. నువ్వు రావు, ఈ నరకంలోనే ఉండు. ఏమి అది వచ్చిందా నాకు చెప్పవా? నువ్వు దేనికి పనికిరా వచ్చి? నీ మొహం నువ్వు నేను వెళ్తున్నానమ్మా. ఆ రోజు చెప్పినట్టే. అలంతా చెప్పకరా, నేను హాస్టల్ కి వెళ్ళే ఉంటాను. వద్దమ్మా, వదిలేసి నన్ను. దివ్య అమ్మా, నిన్ను అమ్మా, ఆగమ్మా, నా మాట విను. ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళుండకూడదు. అలా వెళ్ళిపోయినందువల్ల నేను లేనని మా నాన్న మీద ఉన్న కోపం, మా అమ్మ ఒంటరి తను, అన్నీ కలిసి మా అమ్మని శాశ్వతంగా హాస్టల్లోనే ఉండిపోయాను. ఒక మంచి లైఫ్ వదిలేసుకుని ఇవాళ ఇలా ఉన్నానంటే దానికి మా నాన్నే కారణం. మా నాన్న, ఆయన ఏం జరిగినట్టు మాతో బాగానే ఉన్నాడు, కానీ నాకు అది నచ్చలేదు. నాకనుండేది మీరు మట్టికే. నాకు ఈ బంధం ఎప్పటికీ కావాలి. ప్లీజ్, నన్ను మీ ఫ్రెండ్గా అనుకుంటారు కదా. బావా, రా టీ తాగుదాం. నేను రాలేదు, మీరు వెళ్ళండి. రావా? రే, అసలు నీకేమైంది? దివ్యాన్ని చూసి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అవునరా, నువ్వు చేసేది నాకు నచ్చలేదు. వదిలితే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసలా ఉన్నావు. ఏదో బండితో యాక్సిడెంట్ చేసావా? నువ్వు క్షమాపణ చెప్తే తను చెప్పింది, అంతతో వదిలేసిందే కదా. దాని అబ్బో పోలీసోడు, వాళ్ళ నాన్న ఎవరైనా పర్లేదు. అందులో వాడు ఎలాంటి వాడో తెలుసా? వాడు మఫ్టీలో ఉన్నప్పుడు ఎవడో వాడు సొక్కా పడుకుంటే డ్యూటీలో ఉన్నప్పుడు వాడిని కాల్చి చంపేశాడు. ఆ విషయం నాకు అవసరం లేదు. దివ్యాన్ని నేను మర్చిపోలేనురా. వాళ్ళ నాన్న వల్ల ఏమైనా సమస్య వస్తుందనుకుంటే అది నా సమస్య, దాని గురించి నేను చూసుకుంటా. ఉదయాన్నే స్టేషన్ చాలా గలగలానే ఉంది. ఏం కేసు? ఈవ్ టీసింగ్ కేసు సార్. అలాగా? అవును సార్. ఇలా గొడ్లు వేసి కొడతారేంటి? డ్రెస్ వేసి లోపల తీసిరండి. ఓకే సార్. మీ వయసు ఎంత ఉంటుంది? 52 సార్. నీకెంత వయసు? ఏ వయసులో ఏమేం చేస్తే మర్యాదో అవన్నీ చెయ్యాలయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళి కాఫీ తీసిరా, ఉదయానే టెన్షన్. ఓకే సార్. కూర్చో. తర్వాత సార్? పేరేంటి? రాహుల్ సార్. ఏ ఏరియా? గాజువాక సార్. అమ్మాయి ఎలా ఉంటుంది సార్? ఫిగర్ సూపర్గా ఉంటుంది సార్. సూపర్గా అంటే? తమన్నాని అనుష్కాని కలిపిన బొమ్మలా ఉంటుంది సార్.
అవును సార్. వింటుంటేనే జువ్వమంటుందిరా సార్. ఇంకో 2-3 డేస్ ఇస్తే కరెక్ట్ చేసేవండి సార్. అవునా? పార్ట్నర్ గా చేర్చుకుంటావా సార్? ఏం చెప్తున్నారు సార్? అర్థం కానట్టుగా నటించుకో, నన్ను చేర్చుకో. మీకు ఓకే అంటే మీరు ఫస్ట్ సార్, నేను నెక్స్ట్ సార్. భలే చెప్పావు నువ్వు. ఇవ్వవయ్యా. ఏంటండి ఎలా చూస్తున్నారు? ఇవ్వండి తాగుతా. సార్ సిగరెట్. సిగరెట్? సిగరెట్ అమ్మాయిలు కాని మేమేమో ఇక్కడ బాధపడుతుంటే నీకేమో సిగరెట్. తీసుకెళ్ళి లోపల పడే.